ప్రతిరోజు మార్నింగ్ మనకి టూ ఆప్షన్స్ ఉంటాయి. వన్, పడుకొని కళ్ళ కండం. టూ, ఆ కళ్ళల్ని నిజం చేసుకోవడానికి వెంటనే ఆ బెడ్ని వదిలేయడం. చాయిస్ ఈస్ యువర్స్. ఈరోజు మీరు ఏం చూస్ చేసుకుంటారో దాని రిజల్ట్ మీ ఫ్యూచర్లో కనిపిస్తుంది. నా ఫ్రెండ్స్లో ఒకటి నాతో ఎలా అన్నాడు, తను రోజు నైట్ పడుకునే ముందు ఇలా ఫిక్స్ అయి పడుకునేవాడు, ఏదేమైనా నేను రేపు మార్నింగ్ 4 గంటలకు లేస్తా. ఇలా అనుకుంటూ అనుకుంటూ 2 నెలలు అయింది, కానీ ఒక్కరోజు కూడా 4 గంటలు లేవలేదు. నేను తనని అడిగా ఎందుకు మార్నింగ్ 4కే లేవాలనుకున్నావని. అప్పుడు తను, ఇది ఒక క్వశ్చనేనా, పెద్ద పెద్ద మిలియనర్స్ బిలియనర్స్ టాప్ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ త్వరగా లేస్తారు, అందుకే నేను కూడా త్వరగా లేవాలి. నేను అన్నా, ఓకే కానీ నువ్వు మార్నింగ్ అప్పటి వరకు లేవలేవు, ఎప్పటి వరకు అయితే నీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ ఆర్ చాలా అర్జెంట్ వర్క్ ఉండదు. అంటే మార్నింగ్ తొందరగా లేవాలి అనే ఎమోషన్ పెద్దదై ఉండాలి, బెడ్ మీద ఉంటే వచ్చే ఎమోషన్ కంటే చాలా పెద్దదై ఉండాలి, అప్పుడు నువ్వు త్వరగా లేస్తావు. నువ్వు రోజు నైట్ ఇలా ఆలోచిస్తూ పడుకుంటావు, నేను రేపు మార్నింగ్ త్వరగా లేవాలి అని. కానీ మార్నింగ్ అలారం వచ్చేసరికి నువ్వు ఆ స్నూజ్ బటన్ హిట్ చేస్తావు, అండ్ అది జరా కనిపిస్తే అలారం ఆఫ్ చేసేస్తావు. లాస్ట్కి రోజు ఏ టైంకి అయితే లేస్తావో మళ్ళీ అదే టైంకి లేస్తావు. ఒక మనిషి తన అల్లారాన్ని గెలవలేనప్పుడు, తన నిద్రనే గెలవలేనప్పుడు, తన రోజులు మొదటి అడుగులోనే ఓడిపోయినప్పుడు ఇంకా జీవితంలో ఎలా గెలుస్తాడు? మనిషి తన నిద్రలో నుంచే లేవలేనప్పుడు జీవితంలో ఇంకెలా పైకి లేస్తాడు? నువ్వే ఆలోచించు, ఒకసారి ఆలోచించు. నువ్వు ఒకవేళ ఆ టైంకి లేస్తే ఏ టైంలో అయితే సగం కంటే ఎక్కువ ప్రపంచం నిద్రపోతుంటుందో, అప్పుడు సగం ప్రపంచం కంటే ముందు నువ్వు ఉన్నట్టేగా. మీరు ఒకవేళ ఇప్పటివరకు 7 గంటలు నిద్రలేస్తూ వస్తే, అండ్ ఇప్పటి నుంచి ఒకవేళ మీరు 4కి లేవడం స్టార్ట్ చేస్తే, మీకు రాబోయే 10 ఇయర్స్లో 1 ఇయర్ 2 మంత్స్ 25 డేస్ ఎక్స్ట్రా టైం దొరికినట్టే. ప్రతిరోజు మీకు 3 గంటలు ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. ఆ 3 హవర్స్ ఎక్స్ట్రా టైంలో ఎన్ని అచీవ్ చేయొచ్చో ఒక్కసారి ఆలోచించండి. ఆ 3 హవర్స్ నీ కోసం నువ్వు పనిచేస్తే నీ కాంపిటీటర్స్ని దాటి ఎంత ముందుకు వెళ్తావో ఆలోచించు. మనందరికీ తెలుసు ప్రజెంట్ లైఫ్లో కాంపిటీషన్ ఎంత ఎక్కువ ఉందో. ఒకవేళ మీ మీద మీరు వర్క్ చేసి మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్ చేసుకుంటే అసలు మీకు కాంపిటీషన్ ఉండదు. కానీ మనం ఇది ఎలా చేయాలి? నేను మీకు స్ట్రాంగ్లీ రికమెండ్ చేసేది, మీరు ఏ వర్క్ చేయాలన్నా దానికి ఉదయం 2 గంటలు ఇవ్వండి. ఆ 2 గంటల్లో దగ్గర 4 గంటలు పని అవుతుంది. అంటే మీకు ఏదైనా పని చేయడానికి రోజులో 4 నుంచి 5 గంటలు అయితే, ఒకసారి ఆ పనిని మార్నింగ్ చేసి చూడండి. మార్నింగ్ ఉండే చాలా పవర్ఫుల్ ఎనర్జీ అండ్ పవర్ఫుల్ కాన్సన్ట్రేషన్ యూజ్ చేసుకొని మీరు ఆ వర్క్ని 2 నుంచి 2.5 గంటల్లోనే కంప్లీట్ చేయగలరు. నాకు తెలియదు, మేబీ మీకు ఉండొచ్చు అవి ఏమైనా గోల్స్ అవ్వచ్చు, డ్రీమ్స్ అవ్వచ్చు, అండ్ మీలో ఏమైనా టాలెంట్స్ ఉండొచ్చు, స్కిల్స్ ఉండొచ్చు. సో నా నుంచి మీకు ఒక హంబుల్ రిక్వెస్ట్, మీరు వాటిని వదిలేయొద్దు. వాటి మీద ప్రతిరోజు 2 గంటలు వర్క్ చేసి చూడండి. ఒక నెల తర్వాత మీలో ఎంత ఇంప్రూవ్మెంట్ చూస్తారంటే దానికి లిమిటే లేదు. సో చాయిస్ మీ చేతిలోనుంది. ఐదర్ 2-3 గంటలు ముందు లేచి కొన్ని కోట్ల మందిని వెనక్కి నెట్టి ఏదైనా ఎక్స్ట్రాడినరీ వర్క్ చేస్తారా, లేదా అదే కోట్ల మందిలో ఉంటూ వాళ్ళలానే నిద్రపోయి కలలు కంటూ ఉంటారా? మీ ఇష్టం. యావరేజ్గా ప్రతి మిలియనర్ బిలియనర్ మార్నింగ్ 4 గంటలకే లేస్తారు. యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ మార్నింగ్ 4కే లేస్తారు. ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు మార్నింగ్ 4కే లేస్తారు. ది రాక్ 3:30కే లేస్తారు. సచిన్ టెండూల్కర్ తన 20 ఇయర్స్ కెరియర్లో ఒక్కరోజు కూడా మిస్ కాలేదు. 6 గంటలకి ఫిక్స్. నెట్ దగ్గరికి వెళ్తారు అండ్ 500 బాల్స్ని ఫేస్ చేసిన తర్వాతే తన డేని స్టార్ట్ చేసేవారు. కొంతమంది అంటుంటారు మనిషికి 6 గంటలు స్లీప్ అవసరం, కొంతమంది 7 గంటలు అవసరం అంటారు, అండ్ మరికొంతమంది 8 గంటలు అవసరం అంటారు. ఎలాన్ మస్క్ 6 గంటలు స్లీప్ తీసుకుంటారు, అండ్ తనకంటే ప్రొడక్టివ్ పర్సన్ని నేను నా లైఫ్లో చూడలేదు. నేను చెప్పేది ఏంటంటే, ఒక మనిషి ఎన్ని హార్స్ డైలీ నిద్రపోతాడో అన్ని హార్సే తనకి అవసరం అవుతుంది. ఒకవేళ మనం తక్కువ నిద్రపోతే కొన్ని రోజులకి మన బాడీ ఆటోమేటిక్గా దానికి అలవాటు అయిపోతుంది. నాకు తెలుసు స్టార్టింగ్ కొంచెం బోరింగ్గానే ఉండొచ్చు, కానీ తర్వాత మీకే మజా వస్తుంది. నేను రోజు మార్నింగ్ 3:45 to 4:15 మధ్య లేస్తా. మనం దేనికి లేస్తున్నామో మనకంటూ క్లారిటీ ఉంటే పక్కా లేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ త్వరగా లేవాలి అని ఆలోచించడం మానేసి లేచాక ఏం చేయాలో అని ఆలోచించండి. లేచాక ఏం చేయాలో తెలియకపోతే, ఒక ప్లానే లేకపోతే ఇంకా లేవడానికి ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? సో ఫస్ట్ లేచాక ఏం చేయాలో డిసైడ్ అవ్వండి, అప్పుడు ఆటోమేటిక్గా లేస్తారు. ఇది గుర్తుంచుకో, ఒకవేళ నువ్వు ఈజీగా ఉండి పనిచేస్తే తర్వాత జీవితం కష్టమైపోతుంది, కానీ ఈరోజు కష్టపడి పనిచేస్తే తర్వాత నీ జీవితం ఈజీ అయిపోతుంది. ముందు దీన్ని 1 డే ట్రై చేసి చూడు, తర్వాత 5 డేస్ ట్రై చేయి, 5 డేస్ అయిపోయి 10 డేస్ ట్రై చేయి, అండ్ ఫైనల్లీ 21 డేస్ ట్రై చేసి చూడు. ఆ తర్వాత మార్నింగ్ లేవడానికి స్ట్రగుల్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే 21 డేస్ తర్వాత ఇది నీ హ్యాబిట్లా మారిపోతుంది.
ఒకవేళ నీ లైఫ్ ని సీరియస్ గా మార్చుకోవాలనుకుంటే ఇదే నీ ఫస్ట్ స్టెప్ పర్ఫెక్ట్ టైం గురించి వెయిట్ చేస్తూ కూర్చోకుండా ఉన్న టైం ని పర్ఫెక్ట్ గా మార్చుకో టైర్డ్ ఉన్నా నిద్ర సరిపోలేదని చిన్న చిన్న ఎక్స్క్యూజెస్ తో నీ లైఫ్ లో రావాల్సిన పెద్ద సక్సెస్ కి దూరంగా వెళ్ళొద్దు అలారం స్టాప్ చేసి పడుకునే నీకు చెప్తున్నా అక్కడ నువ్వు స్టాప్ చేస్తున్నది అలారాన్ని కాదు నీ సక్సెస్ ని నీ సక్సెస్ నీ దగ్గరికి రాకుండానే స్టాప్ చేస్తున్నావు నువ్వు అలారం స్టాప్ చేసి పడుకునే రెండు మూడు నిమిషాలే నీ పూర్తి లైఫ్ ని కంట్రోల్ చేస్తుంది కొంతమంది ఎలాంటి కష్టం లేకుండా త్వరగా లేస్తున్నారంటే వాళ్ళ వెనక ఒక్కటే రీజన్ ఉంటుంది వాళ్ళకి అలారం వస్తున్నప్పుడు ఆ అలారం సౌండ్ కన్నా 10 రెట్లు ఎక్కువ వాళ్ళ గోల్ గుర్తొస్తుంది అండ్ ఆ గోల్స్ వాళ్ళ కంఫర్ట్ జోన్ కంటే 100 రెట్లు బలంగా ఉంటాయి సక్సెస్ రావాలంటే సాక్రిఫైస్ చేయాలి స్లీప్ ని సాక్రిఫైస్ చేయాలి కంఫర్ట్ జోన్ ని సాక్రిఫైస్ చేయాలి ఎంటర్టైన్మెంట్ ని సాక్రిఫైస్ చేయాలి డ్రీమ్స్ అంటే నిద్రలో చూసావు కాదు మీకు నిద్ర పట్టకుండా చేసేవి పడుకొని కలల కంటే మజా ఏమొస్తది ఆ కలల్ని నిజం చేసుకొని చూడు కొంతమంది నేను మార్నింగ్ ఎప్పుడూ లేవలేదు నాకు కష్టం అంటారు మెల్లగా అలవాటు చేసుకుంటే ఏది కష్టం కాదు ఇఫ్ యూ వాంట్ సంథింగ్ యూ నెవర్ హ్యాడ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ యూ హ్యావ్ నెవర్ డన్ ఈ వీడియో ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి 4 AM రొటీన్ని ఫాలో అవ్వడానికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశా దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్